నమస్తే. మహానటుడు, మహానాయకుడు, తెలుగు జాతికి గర్వకారణమైన రామారావు గారి ఆత్మ శాంతించాలని ఇవాళ ఆయన మరణం ఒక ఆయన కోరిక రూపంలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, ఎందుకంటే భారతదేశ పార్టీ కింద ఆనాటి కళ్ళు ఎవరు రామారావు గారివి. తెలుగుదేశం జాతీయ పార్టీగా అయినా సరే జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగిందేమో కానీ ఈ విధమైన కొత్త పందాక తెరలేపడం మాత్రం ద ఫస్ట్ ఎవర్ టైం. ఎందుకంటే జాతీయ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో అదే కదా ఆయన లక్ష్యం కూడా అదే. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే కొంతమంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, కానీ నేను వాస్తవానికి దగ్గరగా కేసీఆర్ గారు చేసే పనులు ఎలా ఉంటాయంటే రామారావు గారిని అందరూ అభిమానించడం వేరు, వాళ్ళ అబ్బాయికి ఆయన పేరు పెట్టుకోవడం వేరు. అవును. తర్వాత ఇవాళ ఈ చారిత్రాత్మకమైన ఒక జాతీయ పార్టీ, నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జాతీయ పార్టీలే, ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ కూడా జాతీయ పార్టీ, ఇవాళ కేజ్రీవాల్ వారిది కూడా జాతీయ పార్టీ. జాతీయ పార్టీ నాయకులను ఒక జాతీయ పార్టీ ఆవిర్భావ సభకి వేదికను క్రియేట్ చేస్తూ జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ భావాలని ఇనుముడింపు చేస్తూ ప్రాంత పరిరక్షణ నుంచి జాతి దేశ పరిరక్షణ. ఎందుకంటే నిన్న ఆక్స్ఫామ్ వాడు 2 రోజుల క్రితం ఇచ్చిన సర్వేలో ఈ 2014 నుంచి ఈరోజు దాకా చూసుకుంటే అంటే గణనీయంగా 166 మంది కుబేరులు అయిపోయారు. అంటే దేశ సంపద సెంట్రిక్గా 42% ఒక కేవలం ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరే కేంద్రీకృతమై ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, అండ్ నిన్న కాక మొన్న కేటీఆర్ గారు అన్న మాట లక్షల కోట్లు అప్పు చేసిన ఈ భారత ప్రధాని కంపేర్ టు ఆల్ ద ప్రధానిలు అన్న విషయంలో చూసుకుంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఖచ్చితంగా ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది ఖచ్చితంగా ఉంది. అది దేశ రాజకీయాల్లో ఒక ప్రభుత్వ వ్యతిరేకత అన్నదాన్ని జస్టిఫై చేయడానికి ఇవాళ ఎంతసేపు కాంగ్రెస్ భావాలు, ఎంతసేపు బీజేపీ భావాలతో సింక్ అయ్యే పార్టీలని చూసాం, కానీ ప్రాంతాల భావాలని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ కింద పడి సస్తున్న దాంట్లోంచి ఈ పార్లమెంట్ సెక్షన్స్ కన్నా ముందు సెక్షన్స్ దాకా బీజేపీతో మమేకమైన కేసీఆర్ గారిని చూసి ఉండొచ్చు మీరు, కానీ పరిణాత్మకంగా ఓ పిల్లిని కూడా రూమ్లో కూర్చోబెట్టి కొడితే ఎలా తిరగబడుతుంది అన్న దాంట్లో ఇవాళ ఆయన తిరగబడి చూపించారు. ఇక్కడ జరగబోయే సభలో ఇవాళ ఖచ్చితంగా ఒక కార్యాచరణ. అందరూ ఏదో చెప్తున్నారు, సారీ దేనికి చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టేశారంట, ఇప్పటికీ కూడా ప్రజలు మదన పడుతూ ఉన్నారంట, కాబట్టి ప్రశ్న అడగండి వేరే ఛానల్లో. నేను దానికి ఇప్పటికీ మా విజయ్ గారిది అంతా విన్నాను. నేను మీకు సింపుల్ జస్టిఫికేషన్ చెప్తాను. ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఈ ప్రాంతానికి జరుగుతున్న వివక్షకి కర్త కర్మ క్రియ అవరన్నది ఎస్టాబ్లిష్ చేయబడి కాదు అన్నది జస్టిఫై చేయడంలో అట్నుంచి ఈ రోజు దాకా మేము కాదు అన్నది ఈ రోజు దాకా ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. వేరాస్ ఇక్కడ సక్సెస్ఫుల్ మాడ్యూల్లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ ఎవరున్నారు అంటే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు అక్కడ అపోజిషన్. మనకి అక్కడ ఉన్న ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి ఈరోజు తెలంగాణ విడిపోయేదాకా చేసిన పోరాటంలో కొన్ని భావోద్వేగాలకు గురైన మాటలు సాధారణం. తర్వాత ఇదే ఆంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క మంచి మనసు ఎలా ఉంటుందంటే ఇదే కేసీఆర్ గారు అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు 1000 కోట్లు ఇస్తానన్నారు. 500 కోట్లు 500 1000 కోట్లు ఇస్తానన్నారు, ఇవ్వలేదు అది వేరే విషయం. వద్దన్నారు కదా, తీసుకోలేదు కదా, వద్దు అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇవాళ మీరు ఇందాక మా విజయ్ గారు అన్నట్టు సెక్షన్ 8, 9 తర్వాత రాష్ట్ర విభజనలో నీటి సమస్యలు, ప్రత్యేక హోదా ఇస్తానన్నది కాంగ్రెస్, ఇవ్వనది బీజేపీ. ఈ మధ్యలో కేసీఆర్ ఏం కోట్లు వేసింది టీఆర్ఎస్ మాసు మీరు అట్లా మర్చిపోతే అట్లా చెప్పాను. నీడా నీడను ఎప్పుడు మనం ఒక మాట చెప్పండి, పోలవరం మీద వేసిన కేసులు ముందు ఉపసంహరించుకోమండి. పోలవరం మీద జాతీయ భావం రాత్రి వచ్చిన వాళ్ళకి ఈ రోజు నేను ఏం చేస్తాను కార్యాచరణ అంటే ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత మనం మాట్లాడాలి. ఏపీ అభివృద్ధి కోసం ఆయన ఏం చేస్తారో, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో వాళ్ళు చెప్తారు కదా. విజయకుమార్ గారు, విజయకుమార్ గారు మాట్లాడండి, మాట్లాడండి. విజయకుమార్ గారు ఎవరు
నిధులు నియామకాలను ప్రాతిపదిక మీద ఏర్పడిన రాష్ట్రంలో నీళ్ల వాటాల మీద ఈ రోజు తెలుసుకోకపోతే విజయ కుమార్ గారు ఇంతకు ముందే నేను చెప్పాను, ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత, కేసీఆర్ గారు చెప్పిన తర్వాత విన్న తర్వాత ఆయన క్లారిటీ ఇవ్వకపోతే, ఏపీ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం మాట్లాడదాం. విజయ గారు చంద్రశేఖర్ గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మీరు ఇద్దరు రాగండి ఒక నిమిషం. చంద్రశేఖర్ గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి.